ఆరు గ్యారంటీల మేనిఫెస్టోను విశ్వసించిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు అనూహ్య విజయాన్ని అందించారు. అధికారం చేపట్టిన రేవంత్ సర్కార్ ఆ దిశగా పాలనను కూడా ప్రారంభించింది. ఇచ్చిన హామీల్లో రెండింటిని ఇప్పటికీ అమల్లోకి తీసుకొచ్చారు. 100 రోజుల్లో పూర్తి స్థాయిలో 6 గ్యారంటీలను ప్రజలకు అందిస్తామన్న భరోసాను కల్పించే దిశగా మరో 2 స్కీములపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ తన మైలేజ్ను మరింత దూకుడుగా పెంచేలా పక్కా ప్లాన్తో అడుగులు వేస్తున్న వైనంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీల స్కీమ్ కాంగ్రెస్ విజయానికి కారణమైంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తోంది. 6 గ్యారంటీలను విడతల వారీగా అమలు చేస్తామని ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. అన్నట్లుగానే 2 గ్యారంటీలను అమలు చేసేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద వైద్య ఖర్చులను 10 లక్షలకు పెంచారు. ఇక మహాలక్ష్మి పథకం ద్వారా 15 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఉచితంగా ప్రయాణించారు. తాజాగా మరో 2 హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రైతులకు 2 లక్షల రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత కరెంటును అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆయా విభాగాల అధికారులతో సీఎం రేవంత్ సమీక్షలు నిర్వహించారు. తెల్ల రేషన్ కార్డుదారులకు త్వరలోనే ఉచిత విద్యుత్ అమలు చేయనున్నారు. అన్నదాతలకు భారంగా మారిన రుణాలపై ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఘంటాపథంగా చెప్పింది. రైతులు తీసుకున్న రుణాలపై తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల్లోనే రుణమాఫీ చేయబోతున్నట్లు ప్రకటించిన రేవంత్ సర్కార్ మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేసిన తర్వాత రైతులకు ఇచ్చే రుణాలను కూడా పెంచనున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను పట్టించుకోలేదన్న ప్రతిపక్షాల విమర్శలను ఇప్పటికే కాంగ్రెస్ క్యాడర్ తిప్పికొట్టింది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల మేర రైతు రుణం మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాంకుల వారీగా అన్నదాతల అప్పుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. పూర్తి సమాచారం అందగానే రుణమాఫీ అమలు చేయనున్నారు. మొత్తం పంట రుణాలు సుమారుగా 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రైతులు చెల్లిస్తున్న పావలా వడ్డీని సైతం రాష్ట్ర ప్రభుత్వమే భరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రైట్గా మొత్తంగా కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ప్రకటించినటువంటి 6 గ్యారంటీలను అమలు చేసేందుకు చకచక ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే 2 గ్యారంటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 గ్యారంటీలకు సంబంధించి కూడా అతి త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. 100 రోజుల్లోనే మొత్తం 6 గ్యారంటీల అమలుకు సంబంధించి పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వాలని ఇప్పటికే కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి విక్రాంత్. అంటే మొత్తంగా ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి మహిళలకు కావచ్చు, లేకపోతే ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు పెంచుతూ 2 గ్యారంటీలను అయితే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. అయితే మరో 2 గ్యారంటీలకు సంబంధించి కూడా దానికి సంబంధించిన వ్యూహాలను లేకపోతే వాళ్ళ అధికారులతో మాట్లాడే విధానాలను కూడా ఇప్పటికే షురూ చేసినట్లుగా తెలుస్తోంది. దాంతోపాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్కు సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అసలు ఈ అంశాలకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి విక్రాంత్? ఎస్ విజయ్, మొత్తానికి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎన్నికలకు ముందు 6 హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చింది. ఆ 6 గ్యారంటీలకు సంబంధించే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ తర్వాత 48 గంటల్లోనే 2 హామీలు ఇటు శాసనసభలో ప్రమాణ స్వీకారం ఏ రోజు అయితే చేశారో అదే రోజు ఇటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంకు సంబంధించి, అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా 10 లక్షలు, ఈ 2 పథకాలను కూడా కేవలం 2 రోజుల్లోనే ప్రవేశపెట్టడం జరిగింది. అది ఆ రెండు పథకాలు కూడా ఇప్పటికే అమలవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఇటు ఆర్టీసీకి సంబంధించి కూడా మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా కూడా దాదాపు ఇప్పటికే 16 కోట్ల మందికి పైగా కూడా మహిళలు సద్వినియోగం చేసుకున్నారు 0 టికెట్లను. దీనివల్ల దాదాపు 600 కోట్లకు పైగా కూడా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడింది. ప్రతి నెల కూడా 300 కోట్లకు పైగా కూడా ఇటు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తా ఉంది. ఇదిలా ఉంటే ఇచ్చిన 6 హామీలకు సంబంధించి కూడా 2 హామీలు అమలవుతున్న నేపథ్యంలో కూడా
మరో రెండు సంక్షేమ పథకాలపై కూడా రేవంత్ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికే ఇటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ తో పాటు పేదలకు 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ ఇదే నెల నుంచి కూడా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. దానికి సంబంధించి విధి విధానాలు కూడా ఇప్పటికే రూపొందించి ఇప్పటికే విద్యుత్ సంబంధించిన అధికారులకు కూడా దిశానిర్దేశం చేశారు. వారు కూడా ఈ మీటర్లకు సంబంధించి ఆయా లబ్ధిదారులకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారని చెప్పొచ్చు. ఈ నెల నుంచే ఈ ఉచిత విద్యుత్కు సంబంధించి, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా స్పష్టమైన హామీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు ఇటు అన్నదాతలకు కూడా రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామనేసి కూడా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా 100 రోజుల్లోనే ఈ పథకాలన్నీ కూడా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే దాదాపు 70 రోజులు కావస్తున్న నేపథ్యంలో కూడా మరో 4 రోజుల్లోనే ఈ 6 హామీలకు సంబంధించి కూడా పూర్తిగా అన్ని హామీలను అమలు చేయాలనే ఉద్దేశంతో ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా ఇచ్చిన హామీలను అమలు చేయాలనే ఉద్దేశంతో ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈ 6 హామీలకు సంబంధించి కూడా 54,000 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించారు. ఈ 100 రోజుల్లోనే హామీలన్నీ కూడా నెరవేరుస్తామని స్వయంగా ఇటీవల జరుగుతున్నటువంటి ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా బడ్జెట్ లో కూడా పొందుపరిచిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ఇప్పటికే ఈ 2 హామీల పట్ల కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. మహిళలు కూడా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఇటు ఉచిత బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా అన్ని హాస్పిటల్లలో కూడా 10 లక్షల వరకు పెంపుతో కూడా ఇటు ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు ఇటు నిర్ణయం తీసుకునేటువంటి 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ అనేది దాదాపు 70% మందికి కూడా వరంగా మారుతుంది. అంటే విక్రాంత్ ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించి మనం గమనించినట్లయితే, ఒకవైపు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేయడమే కాకుండా వడ్డీని కూడా పూర్తిగా ప్రభుత్వమే భరించేలాగా ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాంతోపాటు ఈ రుణమాఫీ మొత్తం తీర్చేసిన తర్వాత మళ్ళీ ఏదైతే రైతులకు రుణాలు ఇస్తారో వాటికి సంబంధించి కొంత ఇప్పుడు ఇచ్చేటువంటి రుణాల కంటే ఎక్కువగానే రుణాలు ఇవ్వాలనేటువంటి ఒక తీర్మానాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి విక్రాంత్? ఎస్ విజయ్, మీరు అన్నట్లు ఇప్పటికే ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా దాన్ని 100 రోజుల్లోపే అమలు చేయాలని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా విడతల వారీగా చేసింది. అయినా కానీ చివరికి అలా టర్మ్ ముగిసే వరకు కూడా అందరికీ రుణమాఫీ కాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే 100 రోజుల్లోనే అది కూడా ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ఇప్పటికే రైతులకు హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేర్చడంతో పాటు ఇప్పుడు మీరు అన్నట్లు కూడా దాదాపు ఇప్పటికే ప్రతి ఎకరానికి కూడా దాదాపు 40,000 నుంచి 60,000 వరకే ఇస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాన్ని డబల్ చేయాలనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అది త్వరలో కూడా రైతులకు ఒక శుభవార్తగా చెప్పే ఆలోచన కనిపిస్తుంది. అది పార్లమెంటు ఎన్నికల ముందు ఈ ఎప్పుడైతే ఈ రుణమాఫీకి సంబంధించి కూడా రైతు రుణమాఫీ ఎప్పుడైతే పూర్తవుతుందో అదే రోజు ఈ శుభవార్త కూడా చెప్పే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా 3 లక్షల వరకు కూడా రుణాలు పెంచాలనేది మాత్రం ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. ఆ రుణాలకు అయ్యేటువంటి వడ్డీని కూడా ప్రభుత్వమే భరించాలి అనే ఒక ప్రతిపాదన కూడా మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లో పెట్టుకుంది. దానికి సంబంధించి కూడా విధి విధానాన్ని ఇప్పటికే రూపొందిస్తా ఉంది. దానికి ఈ రుణమాఫీకి సంబంధించి ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటారో అదే రోజు మరో శుభవార్త కూడా దీనికి సంబంధించి వార్త కూడా రైతులకు చెప్పే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్. 6 గ్యారంటీలతో అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండాలన్నది కాంగ్రెస్ లక్ష్యంగా ఆ పార్టీ నేతలు చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,500 నగదు, పేద మహిళలకు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. రైతు భరోసా కింద ప్రతి ఏటా రైతులతో సహా కౌలు రైతులకు 15,000 వ్యవసాయ కూలీలు, భూమి లేని నిరుపేదలకు 7,12,000 ఇస్తామని చెప్పింది. వరికి మద్దతు ధరతో పాటు క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని తెలిపింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి 5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలానికి కాంగ్రెస్ భరోసా కల్పించింది.
గృహజ్యోతి పథకం కింద పేదల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనుంది. చేయూత పథకం కింద రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల ఆరోగ్య బీమా, చేయూత కింద నెలకు 4000 రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ యువ వికాసం కింద కళాశాల విద్యార్థుల కోచింగ్ ఫీజు కోసం 5 లక్షల వరకు సాయం అందిస్తామని, ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రకటించింది. ఆ దిశగానే అడుగులు వేస్తూ ప్రజాపాలన తీసుకురావాలనేది లక్ష్యంగా ముందుకు పోతోంది.